ఇక్కడ వచ్చి అవైలబుల్ ల్యాండ్ ఎంత? ఇప్పుడు 58 ఎకర్స్లో ఎంత ఎకర్ ఎన్ని ఎకర్స్ మనకి ఇప్పుడు శాంక్షన్? మొత్తం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవనివ్వండి, గ్రౌండ్ అవనివ్వండి, అవ్వకపోనివ్వండి, టోటల్ ల్యాండ్ మీరు హ్యాండ్ ఓవర్లో ఉందా లేకపోతే పార్ట్దా? టోటల్ 58 ఎకర్స్ ల్యాండ్ మీ హ్యాండ్ ఓవర్. ఓకే, ఇప్పటికి ఎన్ని బ్లాక్స్? టోటల్ ప్రాజెక్ట్ 130. ఇప్పుడు 113 టవర్స్, 113. నెక్స్ట్ వరకు ఎన్ని బ్లాక్స్ వస్తాయి? 240. కంప్లీట్ అయిన బ్లాక్స్ ఏదైనా ఉందా? ఉన్నాయి. ఏది? శాంక్షన్ నాకు అడిగింది ఒకసారి చెప్తే నా మైండ్ లో. ఓకే, టోటల్ టెండర్ ఇదంతా ఓపెన్ సైట్? ఇది ఉంది. బాగున్నారమ్మా? మీకు ఉన్నాయా మహేంద్ర? ఇకల ముందే చెప్తా, అన్ని తప్పకుండా చేస్తా. మీకు ఎవరెవరికి పెన్షన్ లేవు, ఎవరెవరికి రేషన్ కార్డు లేవు, ఇవన్నీ కూడా మీరు ప్రపోజల్ పెట్టాలిగా అక్కడే డిస్కస్ చేసుకోవాల్సింది. నా దగ్గర కూర్చొని చేస్తారు. అదే 10.5 గ్రామ్ సబ్మిట్ మాది తర్వాత సార్. సార్ మేము ఎప్పుడు చెప్తాను, ప్రొసీజర్ ఉంటుంది, నేను కాదంటున్నారు. అదే ఆ ప్రొసీజర్ అంతా పూర్తి చేస్తుంది సార్. మీరు హ్యాండ్ ఓవర్ చేయాలి. చేస్తారు. ఎన్ని రోజుల్లో మీరు పట్టాస్ క్యాన్సిల్ చేస్తారో, బెనిఫిషియల్ ఎంక్వైరీ పెడతారు, గ్రామ సభ పెడతారు, లేకపోతే ఇక్కడ ఉన్న పట్ట వాళ్ళకి ఇక్కడ ఏమన్నా ట్రేస్ అవుట్ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా కనెక్ట్ స్టార్ట్ వాళ్ళు కానీ, ఇక్కడ ఏమైనా ఉన్నవాళ్ళు ఏదో ఒకటి మనం అడ్జస్ట్ చేసుకుంటానికి. ఇక్కడ సపోజ్ మీరు ఇక్కడ 10 ఎకర్స్ పెట్టారని అవసరం, ఇక్కడ ఎవరైనా ఒక పట్ట జనరల్ పట్టదారు ఉంటే అతను ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ ఇక్కడ కొంతమంది కొన్ని ఒక ఇళ్ళు అటువంటి ట్రేస్ అవుట్ అవ్వని ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయో, ఆపరేషన్లో ఉన్న మధ్యలో ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళని ఇక్కడ షిఫ్ట్ చేసుకుని ఈ 10 ఎకరాలు వస్తే సార్, అప్పుడు కొన్ని మనం ఇక్కడ పెట్టుకుంటాం కొన్ని. సార్ వాళ్ళనే ఇందులో కూడా లబ్ధిదారులుగా ఒకవేళ ఎవరైనా వస్తాం కావాలనుకుంటే ఎంచుకుని తీసుకుని అక్కడ ఇచ్చేయచ్చు. ఇచ్చుకోవచ్చు సార్. అటువంటి 10.5 ఎకరాలు మనం తీసుకోవచ్చు సార్. 10 ఎకర్స్ ల్యాండ్ అవైలబుల్ ఉంది మారేపల్లి. ఏంటి మారేపల్లి? సార్ మొత్తం 3000 అంటే అరౌండ్ మీకు ఇప్పుడు 80 ఎకర్స్ ఉన్నట్టే కదా. బ్లాక్స్ వస్తాయి ఉందంటే 430 కోట్ల ప్రజలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కాబట్టి దీని మీద మనం ఏదో వచ్చాము, ఇళ్ళన్నీ లెక్క పెట్టాము, వెళ్ళాము, లేకపోతే ఒక సిమెంట్ పట్టుకుని క్వాలిటీ ఉందా లేదా చూసి 4 ఫోటోలు దిగి పేపర్లు ఇచ్చే కార్యక్రమం అయితే కాదు.
చాలా క్లియర్గా నాకున్నటువంటి ప్రతి డౌట్ని క్లారిఫై చేయాలి. ఓకే, ఫస్ట్ మీరు అండ్ రిటర్న్ ఏదో చిన్న చిన్న అక్షరాలు ఎవరికీ కనపడకుండా మొత్తం టోటల్ ప్రాజెక్ట్నంతా చిన్న చిత్తుగా అయితే మీరు చూపించే ప్రయత్నం అయితే చేయకండి. నాకు క్లియర్గా కావాలి. అది నాకు చెప్పాను, ఒక స్ట్రైట్ నేను అడిగితే నాకున్న నేను అడిగే క్వశ్చన్స్ నాకు ఆన్సర్ చేస్తే చాలు. నేను కూడా కొన్ని కొన్ని కాలనీస్ కట్టినాను, కాస్త కొత్త నాకు కూడా ఉంది గత ప్రభుత్వంలో. కాబట్టి మీరు నాకు తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేద్దరు కానీ. ఓకే, అసలు టిట్కో అనేది ఏంటి ప్రాజెక్ట్? టిట్కో అంటే ఏంటి? డీటెయిల్గా నోట్. తెలుసుకోవాలి అసలు ఎక్కడ తప్పులు జరిగింది, ఎక్కడ నీకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇవన్నీ వెతికి పట్టుకుంటేనే కదా సరి చేయగలం. దానికి కొంత మీరు ఎవ్వరు ఆందోళన పడవచ్చు. ప్రతి డబ్బులు కట్టిన ప్రతి వాళ్ళకి కూడా ఇల్లు వచ్చేలా చూసే బాధ్యత, మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. అది ఒకటి మా జరిగింది ఏంటంటే టీడీపీ ప్రభుత్వంలో అక్రమంగా అమ్మిన సైట్లకు మాత్రం నేను ఏది చేయలేను. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి అయినా ఇవ్వచ్చు అమ్మొచ్చు, కానీ ప్రభుత్వ భూమి కూడా కమ్యూనిటీ హాల్ గురించి ఉంచిన భూమి అది. నేనేం చేయగలుగుతానంటే మీకు మీకు నిజంగా ఏ మోసగాడి చేతిలో అయినా మోసపోయిన వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. ఉండండి, వాళ్ళకి నేను ఏదో విధంగా అక్కడే ఓ పక్కన వేరే సైట్ ఏదన్నా చూపించిపోయి వీళ్ళ మీద కొంచెం సానుభూతితో పోవాలి. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న దళారుల చేతిలో మోసపోయినటువంటి వాళ్ళు కింద నాకు అర్థం. అదేగమ్మా మీరు అది ఒక రకంగా పొరపాటు. అలా డబ్బులు పెట్టి మేము ఉచితంగా ఇళ్ల స్థలాలు ఉచితంగా ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, డబ్బులు పెట్టి కొనుక్కుని మధ్యలో బ్రోకర్లు వస్తే వాళ్ళ దగ్గర ఇళ్ళు స్థలాలు కొనుక్కుంటాం అనేది చాలా తప్పు. అందుకని మీ మీద నాకు సానుభూతి ఉంది, నేను ఆలోచిస్తాను. మీకు అక్కడే ఉచితంగా వేరే స్థలం ఏదైనా, ఎందుకంటే ఆ స్థలం ఇవ్వడానికి అమ్మకూడదు. అమ్మిన ఒకవేళ మీరు కట్టుకున్నా ఎప్పుడైనా అధికారులు వచ్చి పడగొట్టేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆపడానికి నాకు కూడా ఒప్పలేదు, ఎందుకంటే అది కమ్యూనిటీ హాల్కో అక్కడ ఏదైనా వాటర్ ట్యాంక్కో కట్టుకుంటానికి లేఅవుట్ వేసినప్పుడే ఆ స్థలం అదే వదిలేస్తారు. దాన్ని అక్కడ పట్టా ఇచ్చే రేట్ ముఖ్యమంత్రికి కూడా ఉండదు, ముఖ్యమంత్రికి కూడా ఉండదు. అంతా దొంగ పట్టాలు, మీకు అర్థమైందా? అయినా నేను మీ మీద సానుభూతితో నేను ఏదైనా న్యాయం చేయడానికి చూస్తాను. చేసిన తప్పు మరి ఏం చేస్తావు? తప్పు కదా. నువ్వు కూడా అలా పట్ట ఎవరిచ్చారు? ఈ పట్ట ఈ పట్ట కాపీ తీసుకో. ఓ పని చేస్తాను, మీరు మాత్రం ఎవరు వచ్చి అడిగిన ఇది లేకపోతే మాత్రం తర్వాత నేను మీకు ఏదన్నా వేరే స్థలం ఇవ్వాలన్నా నేను ఇవ్వలేను. ఇది మాత్రం ఎవ్వరు వచ్చి ఒకసారి నాకు పట్ట ఇవ్వండి, దీన్ని సరి చేసుకొస్తానని ఎవరన్నా అడిగితే మాత్రం మీరు ఎవ్వరికి ఇవ్వండి. దీని ఫోటోస్టాట్లు తీయించి ఒకసారి ఈయనకి ఇవ్వండి. ఈయన ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఏదైనా చేయటానికి అవకాశం ఉందా ఆ స్థలంలో, అవకాశం లేకపోతే నేను దానికి ఆనుకుని ఏదైనా అక్కడ వేరే ఇళ్ళకి ఇచ్చిన వాళ్ళది ఏదైనా మీకు న్యాయం చేయడానికి చూస్తాను. అర్థమైంది? ఒక 10 రోజుల టైం నువ్వు వీళ్ళకి వారి వచ్చి అడిగినా కూడా అర్థమైందా? వీళ్ళిల్లు ఒకసారి వీళ్ళిల్లు పడగొట్టే ముందు వీళ్ళకి అసలు ఈ విషయం అంటే పడగొట్టడం అనేది ఇంకా అది ఎవరైనా అది ఆపటానికి రైట్ లేదన్న. డైరెక్ట్గా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ఇల్లు పట్టాలు ఇవ్వండి అన్న ఇచ్చే అధికారం ఎంఆర్ఓ ఉండదు. ఎందుకు చెప్పన? అది ఓపెన్ ల్యాండ్, ఓపెన్ సైట్. అది ఓపెన్ సైట్ అంటే ఒక లేఅవుట్ వేసి ఒక ఇల్లు వచ్చే వచ్చి ఒక 10-15 రోజులు నేను అన్ని పట్టాలు చూస్తాను. ఈలోపు ఒక్కసారి వీళ్ళతో మాట్లాడి ఇప్పుడు కాదమ్మా.